నా గత చిత్రాలతో పోస్తే ఈ సినిమాకి వచ్చిన సంతృప్తి ఏ సినిమాకి రాలేదు. ఈ సినిమా టోటల్ కమర్షియల్ ఫిల్మ్స్, కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక మంచి ఫీల్ ఉన్న సినిమా అని ప్రతి ఒక్కరూ అంటారు. చాలా సంతోషంగా ఉంది. గత చిత్రాలతో పోస్తే ఈ సినిమా నాది 82 స్క్రీన్స్ ఫస్ట్ టైం నాది రిలీజ్ అవ్వటం. పక్కన మా సాయి కుమార్ గారు ఉండటం ఈ సినిమాకి మంచి హెల్ప్ అయింది. సాయి కుమార్ గారి క్యారెక్టర్ పోలీస్ స్టోరీ తర్వాత పోలీస్ అంటే ఎలా ఉండాలని సాయి కుమార్ గారు చూపించారు. సాయి కుమార్కి లాస్ట్లో డైలాగ్స్కి విజువల్స్ అండ్ దీంట్లో వంగతోట మలుపుగడ రీమిక్స్కి మంచి ప్రశంసలు అందినాయి. అంతకుముందు ఇది నా చిత్రంలోని అభి చిత్రంలోని సాంగ్ రీమిక్స్ చేసాము. చిన్న గారు చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఈ సినిమాకి అంతకుముందు చెప్పినట్టుగానే స్క్రీన్ ప్లే వెరీ గుడ్, స్క్రీన్ ప్లే ఇస్ వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులు ఎక్కడ కొంచెం కూడా ల్యాగ్ లేకుండా సినిమా అంతా త్రూఅవుట్ ఫిల్మ్ మంచి ఇంట్రెస్ట్తో క్యూరియస్టీ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అంత ఇంట్రెస్ట్తో కూర్చొని థియేటర్లోంచి ఒక్కరు కూడా ఈవెన్ మామూలుగా సాంగ్స్ ఉన్నప్పుడు లేచిపోవడం ఇలా ఉంటుంది, ఈ సినిమాలో ఆ లేచిపోవడం కూడా లేకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడు బాగా ఎంజాయ్ చేశాడు సినిమాని. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ని ప్రేక్షకులు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు, ఎంత బాగా ప్రశంసిస్తారు, వాళ్ళకి నచ్చితే ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు అనేది నేను మాటల్లో చెప్పలేను. అంత చక్కటి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని మాస్ ప్లస్ యూత్ సమాన స్థాయిలో అట్రాక్ట్ చేసింది. గ్రిప్పింగ్గా ఉండే స్క్రీన్ ప్లే ఉండటం వలన, కథలో ఒక గ్రిప్నెస్ ఉండటం వలన చివరి వరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనేది ప్రతి వాళ్ళు కూడా కోట్ చేస్తున్నారు. చాలా మాకు వచ్చిన ఆ కాల్స్, ప్రేక్షకులు ఇస్తున్నటువంటి ఈ విజయం మాకు చాలా చాలా సంతృప్తిగా ఉంది. సినిమాని చూసి విజయవంతం చేస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. సాయి కుమార్ గారికి, ఆశీష్ విద్యార్థి గారికి, అందరికీ అందుకి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. సెలవు తీసుకు. ఈ సంచలన సినిమా ఇంత విజయం అవ్వడం చాలా సంతోషం ఉంది యూనిట్కి అందరికీ. అలాగే సాయి కుమార్ అన్నయ్య గురించి డైలకింగ్ డైలకింగ్ అంటారు, కానీ యాక్షన్ క్వీన్ కూడా సాయి కుమార్ అన్నయ్య. అలాగే కమల్కర్ కూడా చాలా యాక్షన్ బాగా చేశారు. సినిమాలో ఫోటోగ్రఫీ జాన్ గారికి చెప్పాలి, ఆయన చాలా అద్భుతం చేశారు. అలాగే మన చిన్న గారు, మన డైరెక్టర్ గారు, ఇందులో టోటల్గా టెక్నీషియన్స్ కాకుండా వర్కర్స్ అందరూ చాలా కష్టపడి ఈ సినిమాని విజయం చేసినందుకు చాలా సంతోషం ఉంది. సో అందరికీ నమస్కారం. సినిమా ముందు రిలీజ్ అవ్వకముందు ప్రెస్ మీట్లు, సినిమా బ్రహ్మాండంగా వచ్చింది, బాగా చేసాము, మంచి టీము, మంచి టెక్నీషియన్స్, మంచి ఆర్టిస్టులు, సో ఇవన్నీ చెప్పడం సహజం. సో నిన్న రిలీజ్ అయింది, ఈరోజు మిమ్మల్ని మీట్ అవ్వడం ఆనందంగా ఉంది. ఎందుకంటే సినిమా రిలీజ్ అయింది, థియేటర్లోకి వెళ్ళిపోయింది, చూసిన వాళ్ళందరూ ఈరోజు సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు చూసిన వాళ్ళందరూ ఫోన్ చేసి చాలా బాగుంది, ముఖ్యంగా మా స్క్రీన్ ప్లే అండ్ గ్రిప్పింగ్గా ఉంది, అసలు నెక్స్ట్ ఏమవుతుంది 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 అని ఆ టెన్షన్ ఉంది. సో ఐ థింక్ ఈ రియలీ హీ మేడ్ ఇట్ కమల్స్ సక్సెస్. ఇది రమణారెడ్డి మీద తనకున్న నమ్మకం, ఈరోజు ఆ నమ్మకానికి మీరందరూ, ఈరోజు ప్రేక్షకులందరూ ఆదరిస్తున్న తీరు, సో తప్పకుండా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు, రండి తప్పకుండా చూడండి, యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. ఎందుకంటే ప్లస్ నేను కూడా నేను చేస్తున్న మంచి సినిమాల్లో ఒక సామాన్యుడు కానీ, ప్రస్థానం కానీ, ఇప్పుడు ఈ సంచలనం కానీ, సో అలాగా తప్పకుండా థియేటర్కి వస్తే మీరు డిసప్పాయింట్ కారు. మంచి సినిమా, ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్, వాచ్ సంచలనం అండ్ బ్లెసెస్. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదం, మీ ఆదరాభిమానాలు, ఎప్పుడు మంచి సినిమాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డోంట్ మిస్ సంచలనం. థ్యాంక్ యూ.